మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. నేను జనసేన పార్టీ కార్యకర్తనే. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడే నేను మీడియాలో చూడటం చూసింది, న్యూస్ చూడటం జరిగింది. ఆ న్యూస్ ఏంటంటే, రోదిస్తున్న ఉండవల్లి శ్రీదేవి, బోరున ఏడుస్తున్న ఉండవల్లి శ్రీదేవి, మీడియాలో కంటతడి పెట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి అని చెప్పి హెడ్లైన్స్ వస్తున్నాయి. ఇదేంటి ఉండవల్లి శ్రీదేవి గారు కంటతడి పెట్టుకోవడం ఏంటి, ఉండవల్లి శ్రీదేవి గారు బోర్న ఏడటం ఏంటి అని చెప్పి కొంచెం కిందకెళ్ళి చూడటం జరిగింది. ఆ కొంచెం కిందకెళ్ళి చూసినప్పటికీ ఒక చిన్న విషయం బయటపడ్డది. ఆ విషయం ఏంటంటే, పేకాట శిబిరాలు నడుపుతూ పట్టుబడ్డ ఉండవల్లి శ్రీదేవి ప్రధాన అనుచరుడు. అమ్మ దీనమ్మ, విషయం ఎక్కడా ఉందనుకున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, ఉండవల్లి శ్రీదేవి గారి యొక్క ప్రధాన అనుచరుడు అంటే, పేకాట శిబిరాలు నడుపుతూ పట్టుబడ్డాడు అంటే, పోలీసు వారు పట్టుకున్నారంట. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు మీడియా ముందుకు వచ్చి రోదించడం జరిగింది. ఏమనంటే, ఆ పట్టుబడ్డటువంటి వ్యక్తి నా మనిషి కాదు, ఆ పేకాట శిబిరాలు నేను నడపడం లేదు, అయినా పేకాట శిబిరాలు నడపాల్సినంత అవసరం నాకు లేదు, నేను ఒకే ఒక్క ఆపరేషన్ చేస్తే, అంటే నేను డాక్టర్ నేను కదండి, ఉండవల్లి శ్రీదేవి గారు డాక్టర్ అంటే, నేను డాక్టర్ని, నేను ఒక్క సర్జరీ చేస్తే 150,000 వస్తుంది, 2 సర్జరీలు చేస్తే 300,000 వస్తుంది, నాకు అవసరం ఏంటి, నాకు అసలు పని ఏంటి, పేకాట శిబిరాలు నడపాల్సిన అవసరం నాకు లేదని మన ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడటం జరుగుతుందండి మీడియా ముందు. నిజంగా ఉండవల్లి శ్రీదేవి గారు హ్యాట్సాప్ మేడం, మీరు డాక్టర్ హ్యాట్సాప్. మీకు పేకాట శిబిరాలు నడపాల్సినటువంటి అవసరం లేదు. ఒక జనసేన కార్యకర్తగా, జనసైనికుడిగా నేనైతే నమ్ముతున్నాను మేడం. అక్కడ పట్టుబడ్డది మీ యొక్క ప్రధాన అనుచరుడు అంటే, పట్టుకున్నది కూడా పోలీస్ శాఖ వారు. ప్రస్తుతం అక్కడ నడుస్తున్న గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో మీ గవర్నమెంటే, అదే గవర్నమెంట్లో అదే ప్రభుత్వంలో మీరు ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని మీరు ఖండించాలని అర్థమవుతుంది. అవసరమైతే ఒక శ్వేత పత్రం కూడా విడుదల చేయించాలి మేడం. కాకపోతే ఒక జనసైనికుడిగా నాకు చిన్న డౌట్ మేడం, దాన్ని మీరు క్లియర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు మీరు మొన్న ఒక మీడియా ఇంటర్వ్యూ చూడటం జరిగింది. మీది మీరు అందులో 99 టీవీలో మీడియా ఇంటర్వ్యూలో కూర్చొని మీరు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు, ప్యాకేజ్ స్టార్ అని చెప్పి మీరు ప్రస్తావిస్తూ, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియదేమండి, నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు మేడం. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ, పవన్ కళ్యాణ్ అంటే నీతి. మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వానికి కట్టు బానిసాం. ఇప్పుడు పాయింట్ వద్దాం మేడం. మీరు మాట్లాడినటువంటి ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకున్నాడని మీరు నిరూపించగలుగుతారా మేడం? నిరూపించలేరు మేడం. ఎందుకంటే మీరు ఒక సర్జరీ చేస్తే 100,000-150,000 వస్తాయేమో, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క యాడ్ చేస్తే సరిపోతుంది మేడం, 1,00,000,000 వస్తాయి. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి మేడం? దీనికి మీరు సమాధానం చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు చెప్పకపోనా మీ దొరుకు తొత్తులు ఎవరైతే ఉండి దీన్ని విజృంభించడానికి, అంటే దీన్ని ముందుకు తీసుకెళ్తూ తోపులు తురాలు తెయ్యి దెయ్యి అంటూ ఉంటారు కదండీ, వాళ్ళైనా చెప్తారేమని ఆశిస్తాను. అదేవిధంగా మేడం, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా మేడం, అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమా తీస్తే 40 కోట్ల రూపాయలు వస్తాయి మేడం. 40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ఈ రోజున ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారు మేడం. అటువంటి వ్యక్తి ఏ విధంగా ప్యాకేజ్ తీసుకుంటాడని మీరు అనుకున్నారు మేడం? మీకు కొంచెం బుర్ర లేదా? లేదా మీరు డాక్టర్ అయినప్పుడు
చాలా చదువుకుని ఉంటారు మేడం, ఎడ్యుకేటెడ్, మీరు బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి మీరు డాక్టర్ అయ్యారు. మరి అంత ఇంకిత జ్ఞానం లేకుండా, లోక జ్ఞానం లేకుండా ప్యాకేస్తారని ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు మేడం. మా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం. మీరు ఈ మాటల్ని ఖచ్చితంగా వెనక్కి అయితే తీసుకోవాలి మేడం. ఎందుకంటే ఈ రోజున మీరు రోధిస్తూ మాట్లాడుతుంటే ఒక ఆడవారు మాట్లాడితే మాకు చాలా బాధగా ఉంటుంది మేడం. మేము చూడలేకపోతున్నాం మీ ఆవేదన, మీ రోదన. నిజంగా మీరు తప్పు చేయలేదని అనుకుందాం మేడం. ఆ ప్యాకెట్ శిబిరాలు మీవి కాదు మేడం, అక్కడ ఉన్న వ్యక్తి మీ అనుచరుడే. కాకపోతే పట్టుబడ్డ తర్వాత మీ అనుచరుడు కాదు, ఎందుకంటే మేము చాలా చూస్తున్నాం మేడం. పట్టుబడక ముందు మీ వాడే, పట్టుబడితే మీ వాడు కాదు. సరే మీ వాడు కాదు, పోలీస్ శాఖ వారే పట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది మేడం అధికారంలో ఉంటా? మీదే కదా, మీదే కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలి మేడం? నిరూపించండి మేడం, తప్పు చేయలేదని నిరూపించండి. అక్కడ దొరికిన వ్యక్తి మీతో దిగిన ఫోటోలు, మీతో దిగిన వీడియోలు, మీకు జేజేలు కొట్టుకుంటూ మీ వెనకాల జెండాలు పట్టుకుని తిరిగిన లిస్టుతో సహా మీడియాలో చూపిస్తున్నారు మేడం. మీరు ఎవరికైనా సమాధానం చెప్పగలిగినా, ఎవరినైనా నిలదీయగలిగినా మీడియా నిలదీయండి మేడం. మీడియాలో సమాధానం చెప్పండి మేడం. ఎందుకు ఏడుస్తున్నారు మేడం? తప్పు చేసినడే ఏడుస్తాడు మేడం. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తొడగొద్దు మేడం. మీరు తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండండి. ఎందుకు ఏడుస్తున్నారు? మీరు తప్పు చేయలేదు కదా, అతను మీ అనుచరుడు కాదు కదా. ధైర్యంగా ఉండండి, అధికారంలో ఉన్న మీ పార్టీ వారి దృష్టికి తీసుకెళ్ళండి. మీ అధినేత రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి. దీనికి న్యాయం చేస్తారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది, 100% న్యాయం జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను మేడం. ఒకవేళ అక్కడ జరగకపోయినా భగవంతుడు అనేవాడు ఒక్కడు ఉన్నాడు మేడం. భగవంతుడు దగ్గర మాత్రం తప్పించుకోలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మరొకసారి రుజువైంది, కంటికి కనిపించని ఆ భగవంతుడు నేను ఎంత మొక్కుతాను, కంటికి కనిపించేటటువంటి నా భగవంతుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అంతే మొక్కుతాను. నా దేశపు జెండా ఎప్పుడు నా రూమ్లో ఎందుకు పెట్టుకుంటానంటే, దేశం భారతీయుడిని ఎంత గర్వంగా చెప్తానో జన సైనికుడు అని కూడా అంతే గర్వంగా చెప్తాను. ఎందుకంటే నీతి నిజాయితీకి కొమ్ము కాస్తున్నాను మేడం, పవన్ కళ్యాణ్ గారు కొమ్ము కాస్తున్నాను. ఒక అడుగు లేట్ అయినా కానీ మంచి కసక్కని దొరికేశారు మేడం. మీరు కాదు, మీ ప్రధాన అనుచరుడు దొరికేశాడు మేడం. మీరు ఖచ్చితంగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి మేడం. మీ ప్రభుత్వాన్ని ఖండించాలి, పోలీస్ శాఖ వారిని ఖండించాలి, మీడియా వారిని ఖండించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది మీ అనుచరుడు కాకుండానే మీ అనుచరుడు అని చెప్పి ఫోటోలు విడుదల చేసి మీ అనుచరుడు జెండాలు పట్టుకుని మీ వెనకాల తిరుగుతున్న ఫోటోలతో సహా బయటపెట్టిన మీడియాని మీరు ఖండించాలి. మీ ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ వారు ఏ విధంగా అయితే సపోర్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి లోపలేశారో మీరు వాళ్ళని ఖండించాలి. అవసరమైతే ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసి మీరు తప్పు చేయలేదని నిరూపించుకోవాలి తప్ప మీరు దయచేసి అడగండి మేడం. రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, మీరు ఏడుతుంటే తొట్టుకోలేకపోతున్నాను మేడం. గుండె దబ్ దబ్ లబ్ దబ్ లబ్ దబ్ అని కొట్టుకుంటుంది మేడం. ఇలాగే కొట్టుకుంటే ఏమైపోద్ది అన్న భయం వేస్తుంది మేడం. కొంతసేపు అయితే ఇంకో విధంగా ఎవడ పేరైనా సరే కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మేడం. దయచేసి ఎట్టు బస్సులు మీరు ధైర్యంగా ఉండండి. ఇంకొక చిన్న విషయం, ఎప్పుడైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం, నీతి నిజాయితీ ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు అంతే మేడం, ఖచ్చితంగా గెలుస్తుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది. దానికి శాంపులే ఇది మేడం, ఈరోజు జరిగింది. ఎందుకంటే మీ నోటితో మీరు అన్నారు, మేము నిరూపించాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్యాకేజ్ తీసుకోలేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మా అధినేత ఒక యాడ్ ఇస్తే కొన్ని కోట్లు వస్తే, ఒక సినిమా తీస్తే దగ్గర దగ్గరలో 40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారు. అది మా అధినేత స్టామినా, మా అధినేత స్థాయి. మీరు సర్జరీలు చేసుకుంటారు, 150,000 సంపాదించుకుంటారు, 300,000 సంపాదించుకుంటారు, అది మీ ఇష్టం మేడం. మీకు అవసరం ఉందా అవసరం లేదా అన్నది కూడా మీ ఇష్టం మేడం. మాకు ఎటువంటి సంబంధం లేదు, మా జనసేన పార్టీకి అసలు సంబంధం లేదు. అది మీ ప్రధాన అనుచరుడని ముద్రేసింది మాత్రం మీడియా వారు, పోలీసు వారు, మరియు మీ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదని నిరూపించుకోండి. ఎందుకంటే మీరు ధైర్యవంతులు మేడం. మీ గుండె ఎప్పుడు మై లబ్దబ్ లబ్దబ్ అని కొట్టుకుంటే మీ గుండెకాయలు మాత్రం డాక్టర్ అయినా కానీ అదేదో కొట్టుకుంటుంది అంటే ఆ పేరు ప్రస్తావించడం నాకు ప్రస్తుతం అయితే లేదు. ఒక మాట, పశ్చిమే సవాల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పనిచేస్తామంటూ సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఒకే మాట చెప్తున్నా, ఖబర్దార్. గుర్తుపెట్టుకోండి,
మీరు నేను చెప్పిన దాన్ని నిరూపించగలిగితే నేను కార్డు చూపించి మాట్లాడుతున్నా, నా గుర్తింపు కార్డు. జన సైనికుడిగా ధైర్యంగా మీసం మెలేసి మీరు కూడా మీ కార్డు చూపించి మీ పేరు మీ ఊరు పేరు ప్రస్తావించి అప్పుడు మాట్లాడండి, అప్పుడు ఒప్పుకుంటాం. అంతేగాని పనికి మాలిన బూతులు పెట్టడాలో ఇటువంటి చిల్లర మానేయండి. ఎందుకు దరిద్రం అటువంటి పట్టించుకోకండి. ఎందుకంటే ఒక ఆడావిడి ఉండవల్లి శ్రీదేవి గారు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉండి నేను ఈ లైవ్ పెట్టడం జరిగింది. ఒక జన సైనికుడిగా ఆవిడ బాధను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేడం మీరు భయపడకండి, బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తుంది. మీరు తప్పు చేయలేదంటే మీరు గెలుస్తారు. ఇంకొక విషయం, ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు కొంచెం నోరు అదుపులు పెట్టుకుని మాట్లాడండి మేడం. లోక జ్ఞానంతో మాట్లాడండి మేడం, ఇంకిత జ్ఞానంతో మాట్లాడండి మేడం. అది రెండు లేకుండా మాట్లాడితే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది మేడం. ఈరోజు మీరు అల్ల రావడానికి, హాస్యాస్పదంగా మిమ్మల్ని చూసి అందరూ నవ్వడానికి కారణం మీరు మాట్లాడినటువంటి మాటలే మేడం. మీరు మాట్లాడే ముందు కొంచెం అదుపులు పెట్టుకుని నీట్గా మాట్లాడితే బాగుంటుంది. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఆ జగన్మాతను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఆ దేవుడు ఆ జగన్మాత మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, నీతి నిజాయితీకి నిలవెత్తిన నిదర్శనం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తుంది, మరోసారి గెలిచాం. భారత్ మాతకి జై, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.